వెనకాలి చూసాను చూడు ఆ పాప, ముందైతే నాకు పడిపోవాలా. హలో సే హాయ్ ఇండియా, నిహా వెనకలికి అయితే ఏదో కొడుతుంది ఆ పాప. చూడండి నన్ను వదిలి వెళ్ళట్లేదు అసలుకి. ఇక్కడ నా వెనకాలి నా చుట్టుపక్కల తిరుగుతూ ఉంది, కుర్చీ గడి తెచ్చేసుకొని కుర్చీ వేసేది నా పక్కనే. సుఖంగా ఉంది ఇట్లా పడుకొని ఉండే. యా ఇట్స్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వంటరి ప్రయాణికుడు. అఖండ చైనాతలో భాగంగా నేనైతే ఈరోజు షాంఘైలో ఉన్నాను. లాస్ట్ వీడియో చూసినారు కదా ఎంత కష్టమైపోయిందో. నేను ఒక చోటుకి వెళ్ళి ఫుజియాన్ ప్రావిన్స్కి వెళ్ళి నాకు నచ్చకుండా మళ్ళీ నేను ఇంక 1 డే అవర్ స్పెండ్ చేసిన మన నచ్చకుండా నేను మళ్ళీ ట్రైన్ తీసుకొనేసి మళ్ళీ షాంఘైకి అయితే వచ్చినాను. షాంఘైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ హాస్టల్ ఏమనంటే క్యాబోర్డ్కి చూపించిన ఇది లొకేషన్, ఈ హాస్టల్ నేను వెళ్ళాలని చెప్పేసి. వాడైతే వేరే హాస్టల్ దగ్గర తీసుకెళ్ళిపోయినాడు. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉందంట, వేరే ఏరియాకి తీసుకెళ్ళిపోయినాడు. అక్కడ క్యాబ్ డబ్బులు బొక్క, మళ్ళీ అక్కడి నుంచి మన దగ్గర ఇంగ్లీష్లో ఉంది, వీళ్ళ యాప్స్ ఏమరంటే మొత్తము చైనీస్లో కావాలా. అమ్మ బాబోయ్, నిన్న వరస్ట్ డే అని చెప్పాలా. చైనాలోనే వచ్చిందంతో నిన్నే వరస్ట్ డే. చాలా కష్టం ఉంది హాస్టల్స్ కనిపెట్టడం కానీ, ఏరియాలు ఈ ప్రావిన్స్లు మొత్తం పంచాయతీ ఉంది. ఇంగ్లీష్లో ఉండడానికి చాలా ఈజీగా అయిపోయింది. అది మొత్తం ఇక్కడ మ్యాండరిన్, వీళ్ళు చైనీస్ భాషలో ఉండడంతో చాలా కష్టం అయిపోయింది. నా జీవితంలో వరస్ట్ డే చైనాలో వచ్చిన తర్వాత నిన్న చాలా డబ్బులు వేస్ట్ అయిపోయింది. ఏం తినలేదు, నిన్నంతా ఏం తినలేదు, ఇప్పటివరకు నేనేం తినలేదు. ఇంకా మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత నైట్ ఇక్కడ వీళ్ళ యాప్ ఒకటి ఉంది, ఆ యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే నేను కేఎఫ్సీలో ఆర్డర్ పెట్టుకున్నా. 500 రూపాయలకి చాలా ఇచ్చినాడు. మొత్తం తినేసి మంచిగా నిద్రపోయి ఇప్పుడు టైం 12:30 అవుతుంది, ఇప్పుడుదా లేచి వచ్చినాను. ఏమరా, మీరు చూసుకున్నట్టయితే కటింగ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఏమరా అంటే ఎంటికలు చూడండి చాలా ఎక్కువ అయిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు కటింగ్ చేసుకుని వచ్చిన, కానీ అబ్బాయిలకి చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి మీకు తెలిసిందే కదా. సో ఈరోజు అయితే వెళ్ళి కటింగ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేసుకునే ముందు నేను ఎక్కడ స్టే చేసినాను, ఈ హాస్టల్ ప్రైస్ అంతా ఏంటేమో చెప్పి మీకు ఒకసారి చూపిస్తాను. 207 అని ఉంది కదా, ఇదే నా రూమ్ నెంబర్. ఇక్కడ వచ్చి కీ ఇక్కడ పెట్టంగానే డోర్ చూడండి ఆటోమేటిక్గా తెరుచుకునేస్తుంది. అండ్ దీని లోపలే నేనున్న హాస్టల్. ఇక్కడ వాళ్ళు శుభ్రం చేసే వాళ్ళు వెళ్తే వెళ్ళి ప్రతి ఒక్క రూమ్కి శుభ్రం చేస్తున్నారు. ఇందులో అబ్బాయిలది అమ్మాయిలది అని చెప్పి సపరేట్ సపరేట్గా ఉంటుంది. అక్కడ ఏదైతే చూస్తున్నారో అదే నా బెడ్ బి అనమాట. చిన్న బెడ్ అయితే బంక్లాగా ఇచ్చినారు. అండ్ దీనికి నాకు అక్షరాల 600 రూపాయలు అయితే పడింది. పర్ డేకి 600 రూపాయలు ఛార్జ్ చేసినారు. కానీ ఓకే, కొంచెం కనబడడానికి చాలా కష్టమైంది. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ హోస్ట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా పీపుల్ ఎవరు మాట్లాడలేదు. మీకు నా ప్రతి వీడియోలో చెప్తాను, ఇక్కడ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంత ఫ్రెండ్లీ కాదు. మనుషులతో అసలు పెద్దగా మాట్లాడలేదు, ఐ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. అసలు చెప్పాలి, మిగతా దేశాల్లో లోకల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఈ ఒక్క దేశంలో మాత్రం లోకల్స్ ఏమాత్రం ఫ్రెండ్లీగా లేరు, ఏమి హెల్ప్ చేయట్లేదు. కానీ హోస్ట్ కదా, ఖచ్చితంగా అతను హోస్ట్ చేస్తున్నాడు, అందరితో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు, కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అంతేగాని పీపుల్ అయితే ఫ్రెండ్లీగా లేదు. సో నా హాస్టల్ టూర్ అయితే అయిపోయింది కదా, ఇక అయితే వెళ్ళి కటింగ్ ఎతకాల. కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ అయితే చేసుకుందాం. చైనాలో ఫస్ట్ టైం నేను కటింగ్ చేస్తున్నాను, దట్ టు బయట దేశాల్లో ఫస్ట్ టైం కటింగ్ చేసిన. ఇన్ని దేశాలు నేను తిరిగిన కదా, ఇండియాకి వెళ్ళి ఇండియాలో చేసుకునేవాడిని. ఫస్ట్ టైం చైనీస్ కటింగ్ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఇంతవరకు ఎవరు ఇలాంటి వ్లాగ్ చేయలేదు. ఇలాంటి కాన్సెప్ట్ మీ వంటర్ ప్రయాణికుడితో మాత్రమే అవుతుంది. సో మర్చిపోకుండా వంటర్ ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వెళ్ళి అయితే కటింగ్ చేసుకుందాం పదండి. నేనున్న ఏరియా అయితే చూసుకోండి ఎలా ఉందో, చాలా శుభ్రంగా మంచిగా ఉంది ఏరియా అయితే. ఈ పక్కనే బ్యూటిఫుల్ అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఎండ మాత్రం వాంచేస్తా ఉంది భయ్యా. అక్కడ చూడండి పక్కనే కొన్ని కటింగ్ షాప్స్, కొన్ని సెలూన్స్, కొన్ని మసాజ్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి. సో నాకైతే మంచిగా అనిపించింది ఏరియా మొత్తం. నేనున్న హాస్టల్ని అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఇదే నేనున్న హాస్టల్. యాకిటోరి అని చెప్పేసి ఉంది, ఇదే హాస్టల్ అనమాట. వీళ్ళకి చాలా బ్రాంచెస్ అనేది ఉన్నాయి. సో ఒకసారి మనమైతే వెళ్ళి కటింగ్ షాపు ఎక్కడన్నా ఉంటాయో లేదో మొత్తం చూసుకుందాం పదండి. ఇంకా హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, అది కూడా కుదిరితే చేసుకుందాం. అవతల పక్క ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నైట్ ఏదో ఆర్డర్ పెట్టుకొని తిన్నాను. మొత్తం బిజీగా ఉందబ్బా స్టేట్ మొత్తం. ఇట్లా మారుతూ మీరు ట్యాక్సీలు అని ఉంటుంది, మీటర్ ట్యాక్సీలు ఉంటాయి. మీటర్ ట్యాక్సీలు మాత్రం ఎక్కకండి. నేను ఎక్కి చాలా డబ్బులు నష్టపోయినా, ఎందుకంటే రియాలిటీలో చెప్తున్నా, నేను ఎక్కి చాలా డబ్బులు నష్టపోయినా చైనాలో. మీటర్ ట్యాక్సీలు మొత్తం దోచుకుంటున్నారు ఏకంగా. అది మీటర్ ట్యాక్సీ ఏమంటే వాడేమంటాడు స్పీడ్ బట్టి అది ఉంటుందని చెప్తారు, కానీ ఏం లేదు. మీకు ఇక్కడ సిగ్నల్స్ చాలా చోట్ల సిగ్నల్స్ ఉంటాయి, ఇంత పెద్ద సిటీలు కదా చాలా చోట్ల సిగ్నల్స్ ఉన్నాయి.
వాడు ఆపేసిన చోటంతా 4 యాండ్లు 5 యాండ్లు 10 యాండ్లు అట్లా పెరిగిపోతూనే ఉంటుంది. ట్యాక్సీ ఎక్కితే మీరు మినిమం 100 యాండ్లు కట్టకుండా మీరైతే కింద దిగారు, ఆల్మోస్ట్ 100 యాండ్లు రౌండప్ చేస్తారు వాడు. సో నా ఐడియా ఏమరా అంటే, అంటే నా అడ్వైజ్ ఏమరా అంటే, ట్యాక్సీ మాత్రం ఎక్కకండి, మీటర్ ట్యాక్సీ ఎక్కకండి. వీళ్ళ డీడీ అని చెప్పేసి యాప్ ఉంటుంది, ఆ డీడీ యాప్లో అయితే యూజ్ చేసుకోండి. చూడండి మొత్తం అజీ మొత్తం బిజీగా ఉంది, ఒక మనిషి లేదు మాట్లాడేదానికి. నేను ఇక్కడ మనుషులతో మనుషుల మధ్యలో ఉన్నా కదా, ఎడారిలో ఉన్న ఫీలింగే ఉండదు నాకు చైనాలో. దానికి ఒక కటింగ్ షాప్ అయితే కనబెట్టిన నేను, ఈ కటింగ్ షాప్ లోపలే వెళ్ళి నేనైతే కటింగ్ చేసుకోబోతాను. మనోడు వెల్కమ్ చేస్తున్నాడు చూడండి, నిహావ్. సో ఇదే మనం చేయాలనుకున్న కటింగ్ షాపు. చూడండి హెయిర్ డ్రెస్సింగ్ అని చెప్పు ఉంది కదా ఈ పాపే, నిహావ్. సో మనతో పాటు అయితే వెళ్తున్నాము, వెళ్ళి హెయిర్ వాష్ అయితే చేసుకుందాం మనం ప్రస్తుతానికి. హియర్ ఓకే దిస్ వన్. ఎస్ చూడండి ఇక్కడ వీళ్ళు ఇంకొంచెం పైకి రావాలంట. అమ్మ బాబాయ్ మంచిగా ఉంది, వాడు మసా ఇలాంటిది కింద నాకు చేస్తాడారు. ఎంత పైకి తీసుకెళ్ళిపోయినాడు రైడు, చాలా పైకి అయితే తీసుకెళ్ళిపోయినాడు. హెయిర్ వాష్ చేస్తున్నాడు అబ్బా, సుఖంగా ఉంది ఇట్లా పడుకొని ఉండే. కిందన నాకు నడుము ఉంది కదా, నడుము దగ్గర ఈ మిషన్ లైట్గా మసాజ్ చేసినట్టు చేస్తూ ఉంది, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా. బో కాళ్ళకి కూడా చేస్తూ ఉంది ఇది ఈ మిషన్, కాళ్ళకి కాళ్ళు ఒత్తుకునేసింది అయ్యా. మీరు చూడొచ్చు నా కాళ్ళు ఏదైతే ఉందో కాళ్ళు మొత్తం ఒత్తుకునేసింది. ఇంకా నడుముకి కూడా ఫుల్ మసాజ్ టైప్లో చేస్తూ ఉంది. మనోడు హెయిర్ వాష్ బాగా చేయనన్న, మీ ఇప్పుడు మీలాగే చేసేకండ్రా అయ్యా. ఇప్పుడే హెయిర్ వాష్ అయితే పూర్తి చేసుకునేసి మనల్ని అయితే ఇక్కడికి తెచ్చినాడు. ఇంకా కటింగ్ చేయాలనుకుండా ఇప్పుడే మనకైతే ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చి ఇచ్చినారు. చూశాను ఆ బాబు వెనకాల నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంది, పాపం తీయాలని చెప్పి ఇష్టపడతా ఉంది అనుకుంటా, రావాలని చెప్పి ఇష్టపడతా ఉంది అనుకుంటా. హలో ఇంగ్లీష్ ఇష్టపడతా ఉందని చెప్పి అనుకుంటాను, పడాలని చెప్పేసి. బాగుంది, వెంట్రుకలు అయితే మొత్తం తడిపేసి ఒక టవల్ ఒకటి వేసి నా మీద తీసుకొచ్చి అయితే ఇక్కడ కూర్చోబెట్టినాడు. హీ ఈజ్ డూయింగ్ ఓకే, యా డూ సమ్ గుడ్ ఓకే, డూ స్టైలిష్ ఓకే. సో బాగా అందంగా తయారు చేయను ఆయన, మొత్తం చైనా పేపర్ మొత్తం నాకు పడిపోవాలా. అర్థమైందా, చైనా పబ్బులు మొత్తం నాకు పడిపోయేటట్టు అందంగా తయారు చేయి. వెనకాలి చూసాను చూడు ఆ పాప, ముందైతే నాకు పడిపోవాలా. హలో సే హాయ్ ఇండియా, నమస్తే నమస్తే నమస్తే, లైక్ నిహావ్ నిహావ్ ఇండియా, నమస్తే నమస్తే సే నమస్తే. పాప అయితే తెల్లగా నిగనిగలాడిపోతుంది, మేడి పండ్లాగా అద్భుతంగా ఉంది గుంట. చెయ్యక్క ఇంగ్లీష్ మనడు ట్రాన్స్లేషన్స్ ఏవో వాడుతున్నాడు, ఎట్లా చేసేది అని చెప్పేసి అడుగుతున్నాడు నాకైతే. నేనైతే చెప్తాను మొత్తం చైనా గుండెలు మొత్తం పడిపోదా, అట్లయితే నువ్వు అలా అయితే కటింగ్ చేయని చెప్పి చెప్తాను వాడికి. ఇక్కడ అందరు చైనా అమ్మాయిలకి ఏ కటింగ్ నచ్చుతుందో ఆ కటింగ్ అయితే నీకు చేయిస్తానని చెప్పి అంటున్నాడు. ఆ పాప చూడండి నన్ను వదిలి వెళ్ళట్లేదు అసలుకి, ఇక్కడ నానకల్ని నా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది, కుర్చీగడ్డ తెచ్చేసుకొని కూర్చునేసేది నా పక్కనే. నచ్చేసినాడు ఏమో తెల్ల, నువ్వు అందగాడివిరా, నువ్వు నచ్చేస్తావు అందరికీ. చేయనన్నా మంచిగా కటింగ్ చేయి, బాగుండాల. నన్ను నా గుండు కొట్టకుండా మంచిగా చేయరే మీలాగా. మా వాడే మనవాడైతే సైడ్లలో కార్నర్స్లో సున్నా పెట్టేసి మొత్తం గుండు కొట్టుపారుతున్నాడు. నాకట్లా ఉంది, ఆల్రెడీ అప్పుడు ఒకసారి చేయించుకున్నాను ఇండియాలో లాస్ట్ టైము వియత్నాం సిరీస్ అవంతా వచ్చినప్పుడు. కొన్ని కట్టింగ్లు మన ఇండియన్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చలేదు, మిగతా కొన్ని కట్టింగ్స్ అయితే నచ్చినాయి. సో ఈ బార్బర్ షాప్లో మంచిగా చేస్తారని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే నేను బయట చూస్తా ఉన్నాను, నాకు పై పేరు అర్థం కాలేదు. బయట ఎతుకుతా ఉంటే మనడు వచ్చి నన్ను అప్రోచ్ అయినాడు, అయ్యి అంటే నీ కెమెరా మామూలుగా అప్రోచ్ అయినాడు, మామూలుగా ఫోటో తీసుకుందామని ఇక్కడ ఏమరా అంటే ఫోటోలు తీసుకుంటారు. సో అందుకని చెప్పి అప్రోచ్ అయితే నేను అడిగినాను ట్రాన్స్లేటర్ చూపించి, ఇట్లా నేను కటింగ్ చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఏదైనా మంచి షాప్ తెలిస్తే చెప్పు అంటే, మనోడు నేను షాప్లో పని చేస్తున్నాను నా షాప్కి తీసుకెళ్తాను రా అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చినాడు. ఇక్కడ అమ్మాయిలు కూడా బాగా అందంగా బాగా మంచిగా ఉన్నారు. ఆ పాప చూడండి
నన్ను వదిలి వెళ్ళట్లేదు. ఏంటో మరి, నేను అంతే నచ్చేసినానో ఏంటో నాకు తెలియట్లేదు, కానీ ఎంతసేపు నాతోనే ఉంది. బాగుంది, ఒక కుర్చీ గడితే చేసుకొని కూర్చుని మనవాడు అడ్డంగా ఉన్నాడు, పాపను చూపిద్దామంటే మీకు. Now I see you through the window and I'm walking on air. But I want in the shape andaru unda chuttesnaru no ekkali nunchi vastunavu em chestunavu em chestunavu maa baavai pichi pichi question lane adugutunnaru నేను చెప్పిన వాళ్ళకి బాబు వీళ్ళకి యూట్యూబ్ అంటే ఏం తెలియలే, ఇక్కడ పనిచేసే వాళ్ళకి షాంఘైలో ఈ కటింగ్ షాప్లో పనిచేసే వాళ్ళకి యూట్యూబ్ అంటే ఏదని తెలియలేదు. నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఇట్లా బ్లాగులు తీసి యూట్యూబ్లో పెడతాను, యూట్యూబ్ నాకు డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. కటింగ్ అయితే పూర్తి చేసుకున్నా, నాకు ఫైనల్గా ఇంకోసారి హెయిర్ వాష్ కావాలా. వీళ్ళు ఒకసారే చేస్తారు, మీరు అడిగితే ఇంకోసారి కూడా చేస్తారు. నేను అడిగిన, నాకు లాస్ట్లో హెయిర్ వాష్ కావాలి, ఇంటికి అట్టట్లే ఉండిపోతుంది కదా, మళ్ళీ మనం వెళ్ళి తలస్నానం చేస్తాం. ఓకే, వెళ్ళేదాకైనా ఎవరి మీద ఇంటికి వెళ్ళి పడుకుంటూ ఉండాలంటే హెయిర్ వాష్ అయితే చేసుకోవాలా. సో ప్రస్తుతానికి నేను అదే చేయించుకుంటున్నాను హెయిర్ వాష్, చూసుకోవచ్చు. అబ్బా, దానికన్నా ఎక్కువ నాకు ఈ మిషన్లో పడుకోవడం బాగా నచ్చింది. ఇదైతే దుమ్మర్ దుమ్మర్ బాగా మంచిగా మసాజ్ కూడా చేసేస్తుంది, మనకు ఉన్న ఒళ్ళు నొప్పులు అన్నీ పోగొట్టేస్తుంది. బాగుందయ్యా, ఏం సుఖంగా ఉంది తెలుసా. వీళ్ళు ఏదో షాంపూ వేస్తున్నాడు, అది కూడా భలే ఉంది. వాసన ఆసన మాత్రం అదిరిపోయింది, ఏ మాటకా మాట, మంచిగా చేయను అన్న. సో మీకైతే ఇక్కడ ఎలా కటింగ్ షాప్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళి సెట్ చేయించి మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తా, ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏంటని. వంటర్ ప్రయాణుడు కటింగ్ చేసుకుంటే మామూలుగా ఉండదు, దుమ్ము లేపేస్తా. మనందరినీ ఇంటర్నేషనల్ స్టైల్సే. యా, ఇట్స్ గుడ్. మనోడినైతే అరేంజ్ చేయమన్నా, నా ఫైనల్గా ఎలా ఉంటుందో చూడండి. మొత్తానికి కటింగ్ అయితే పూర్తి అయిపోయింది, బాగా చేసిన, నాకైతే మంచిగా నచ్చింది. స్మూత్గా మంచిగా గాల్లో లేపేకరా ఇంటికి వెళ్ళి, మొత్తం లేపేస్తున్నాడు పైకి ఏదో. ఏంట్రా ఇలా లేపేసినావు, ఇందాకే బ్రహ్మాండం ఉండింది కదరా. సో మీకు ఎలా అనిపించిందో ఏంటో కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకు నాకైతే బాగా నచ్చింది కటింగ్, ఇక్కడ మంచిగా ఉంది. ఎండకైతే ఏదో కొడుతుంది, మొత్తం అన్నీ పెట్టి హెయిర్ స్ప్రే అయిపోయింది. సూపర్, స్ప్రే కొట్టినాడు ఏదో, అది అయిపోయే కొద్దికి మళ్ళీ చేతి ఏదో మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. కానీ బాగా చేసినాడు, నేను ఎట్లా అనుకున్నాను యాస్టీజ్ అడ్డే దింపేసినాడు కటింగ్ మాత్రం. ఇంకా మనం ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు కూడా బాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను, ఫోటోలు అన్నీ పెట్టేసి. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎత్తుకునేసి చాలా చిన్న చిన్నవి కూడా చేస్తున్నారు ఇల్లు, నాకు బాగా నచ్చింది చూడండి. వావ్, నైసా, బ్యూటిఫుల్. నేను అందంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు, నాకు తెలుసు లోకంది. కానీ దీని తర్వాత ఎక్కువ అమ్మాయిలు చూసి పడిపోకండి, నాకు ఇట్స్ నార్మల్, యూను వెరీ నార్మల్. సో ఎక్కువ మంది పడిపోయి నా కోసం చేతులు కోసుకొని తీగలు కోసుకొని అవన్నీ చేయకండి, నాకు తెలుసు నేను అందంగా ఉన్నానని చెప్పేసి. సో బాగుంది, బాగుంది అన్న, నైస్, నైసా. వెల్కమ్ టు షాంఘై జాహో. జాహో, నిహా, దీస్ అ హెయిర్ డ్రెస్సింగ్ షాప్, సో పీపుల్ హూ ఆర్ విజిట్ షాంఘై కమ్ హియర్ అండ్ డూ హెయిర్ కటింగ్, దీస్ హ్యాస్ అ గుడ్ ప్రైస్, దే ఆల్ ఆర్ సో సో మచ్ లవ్లీ పీపుల్ హియర్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి రండి, కటింగ్ అయితే చేసుకోండి. వీళ్ళు పీపుల్ అయితే చాలా మంచిగా ఉన్నారు, నాకైతే నచ్చింది, మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. యూట్యూబర్గా ఉండే బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి చోట నాకు డిస్కౌంట్. నేను ఇంకా ఇక్కడ షెంజన్లో ఉన్నప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము, అక్కడ నాకు ఒక 100 యాండ్లు 200 యాండ్లు డిస్కౌంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఇది కటింగ్ వచ్చే కొద్దికి యాక్చువల్గా 350 యాండ్లు, నేనైతే కేవలం 100 యాండ్లే కట్టినాను, నాకు 250 యాండ్లు అయితే డిస్కౌంట్ చేసినారు. ఎందుకంటే నేను యూట్యూబర్గా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నా కదా, నేను చెప్తాను, నేను యూట్యూబరు, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను మీకు ఇంటర్నేషనల్గా ప్రమోషన్స్ చేస్తాను, సో నాకు ఒక మంచి ప్రైస్కి అయితే మీరు కటింగ్ చేయండి అని వెళ్ళిన ప్రతి చోట నేను చెప్తాను, నా యూట్యూబ్ ఛానల్ చూపించి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారనమాట, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటే తక్కువ డిస్కౌంట్ అన్నట్టు మాట.
సో నాకున్న దానికి ఓ 2200 అయితే తగ్గించినారు. అదే మిలియన్లు అట్లుంటే డబ్బులు ఏం తీసుకోబోతుండ్రి, మొత్తం ఫ్రీగా అయిపోతుంది. యాజ్ ఏ యూట్యూబర్గా ఒక బెస్ట్ థింగ్ ఇదే, ఒక్కొక్క మంచిది ఏదైనా జరుగుతుంది అంటే అది ఈ విషయమే. సో ఇది మీకు ఎవరు చెప్పని నగ్న సత్యం, వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేస్తారు అంతే. నేను చేయించుకొని లో అక్కడ నేను వెళ్ళేంత వరకు ప్రమోషన్స్ ఏం కాదు, నేను వెళ్ళి చేపి ఆ షాప్ సెలెక్ట్ చేసుకొని కటింగ్ అంతా మీ ముందరే చేసుకునే చూడండి. ఆ కటింగ్ అవసరం కాబట్టి చేసుకున్నాను, చేసుకున్నాం కదా. ఇది యూట్యూబర్, యాజ్ ఏ యూట్యూబర్ సార్ ఒక రెండు రాలేద్దాం, మనకి ప్రమోషన్స్ వస్తే ఇంకా బెటరే కదా. వాళ్ళని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, నాకు తక్కువ ఖర్చులు అయిపోయినట్టు ఉంటుంది. సో ఇదైతే చేసాను, మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నేను ఉన్న హాస్టల్ అయితే అదే, నేను ఉన్న హాస్టల్ దగ్గరే అసలుకి వెళ్ళి కటింగ్ అయితే చేయించుకున్నాను. చూడండి అదే హాస్టల్. సో మీలో ఎంతమంది ఫేషియల్ వీడియో కోసం, మసాజ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే కింద కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ చాలా రకాల మసాజ్లు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా చేసి మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాం. లేదంటే ఓకే, ఇంకా మీరు చూడకపోతే ఎందుకు చేసేది చెప్పి, చేసి వేస్టే కదా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.